జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ మెజారిటీ రావడంతో మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది కానీ కాంగ్రెస్ మోదీకి ఉంచని షాక్ ఇచ్చింది ఇక అసలు విషయానికి వస్తే కర్ణాటక బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు మోదీ చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో తాజాగా ఫిర్యాదు చేశారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రజల సంపదను పంచుతుందని ప్రధాని చేసిన ప్రసంగంపై తాజాగా కేసు దాఖలైంది జియావుర్ రెహ్మాన్ అనే వ్యక్తి బెంగళూరు కోర్టును ఆశ్రయించి ప్రధాని మోదీపై ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ప్రకారం సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడ నిర్వహించిన సభలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాడు అవి దేశ ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని జియావుర్ రెహ్మాన్ కోర్టుకు తెలిపాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి దేశ సంపదను మొత్తం ముస్లింలకు మాత్రమే పంచాలని భావిస్తోందంటూ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై జియాబుర్ రెహ్మాన్ కోర్టులో ఫిర్యాదు చేశారు ఈ ఏడాది ఏప్రిల్లో రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో సంపద ఆదాయ అసమానతలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చేజిక్కించుకుంటే ప్రైవేటు ఆస్తులను మళ్లీ పంచాలని దేశ సంపదను ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ పంచుతుందంటూ మతపరమైన ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించిందని మోదీ చెప్పడం పెను సంచలనానికి తెరతీశారు దేశంలోని వనరులపై ముస్లింలదే మొదటి హక్కు అని రెండు వేల ఆరులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ దేశంలోని ప్రజల సంపదను చొరబాటుదారులకు ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని చెప్పారు రాజస్థాన్ లోని బాన్స్వారాలో ఎన్నికల ప్రచారంలో మోదీ అప్పట్లో ఆరోపణలు చేశారు ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలో హిందూ ముస్లింల మధ్య విద్వేషంతో పాటు భయాలను రేకెత్తించాయని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి